గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు గర్భకోశ వ్యాధులు సంతాన సాఫల్య చికిత్సలు లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్ పొగతోట నెల్లూరు సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా మెడిటేషన్ కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ హిస్టోరీస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్ రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా పొగతోట నెల్లూరు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది ఒక రకమైన ప్రమోషన్, ఒక తల్లిదండ్రులు అవుతున్నాము అని ఆ ఫీలింగ్ బాగా తీసుకోవాలి. డెలివరీ టైంలో ఎటువంటి పాస్చర్స్ మనకి హెల్ప్ చేస్తుంది? నిలబడి ఉండడం అనేది మనకి డెలివరీకి చాలా ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఈజీగా గర్భసంచి ద్వారం గర్భసంచి ఆ నొప్పులు బాగా ఎఫెక్టివ్గా ఉండడంకి, ఎందుకంటే అగెయిన్స్ట్ అలాంగ్ విత్ గ్రావిటీ, ఆ గ్రావిటీతో పాటే ఉంటుంది కాబట్టి నొప్పి ఒక అలలాగా వచ్చిపోతుంటుంది. ఇట్లా కంట్రాక్షన్ వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు దేన్నైనా గట్టిగా పట్టుకోవడం ఇట్లా, లేదా ఎవరైనా ఉంటున్నారు వాళ్ళని గట్టిగా పట్టుకోవడం. సో అది చేసినప్పుడు బ్రీదింగ్ చేయడం, ఆ బ్రీదింగ్ చేసినప్పుడు ఆ నొప్పి అనేది పోతుంది తగ్గుతుంది. ఇట్లాంటి పొజిషన్ ఇట్లా ముందుకు వాలడం. సో మసాజ్ చేసేటప్పుడు ఇట్లా బ్యాక్ని సపోర్ట్, ఇట్లా ముందుకు వాలినప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ ఆ పొజిషన్లో మంచిగా పనిచేస్తుంది పడుకొని ఉండేదానికంటే. అందుకని మేము ఎక్కువగా సలైన్స్ లాస్ట్లో పెడతాం ఎక్కువ నొప్పి, ముందంతా ఎక్కువ లేచి తిరగడం. పాతకాలంలో కూడా చెప్తారు పని చేస్తూ చేస్తూ కనేసిందంటే ఆ ద్వారం నిలబడి మనం పని చేసి కూర్చొని పని చేయడం, దానివల్ల ద్వారం ఈజీగా ఓపెన్ అవ్వడానికి బాగుంటుంది. ఇట్లా పిల్లోస్ పెట్టి దాని మీద చేయడం. ఇంకోటి ఈ ఉయ్యాల కూడా మనం పెట్టినాము. దీంట్లో ఉన్నప్పుడు మన బరువు లైట్ అవుతుంది, వెయిట్ అంతా ఫీల్ అవ్వదు. ఇట్లా ముందు వెనకాల చేయడం, ఇట్లా సైడ్కి ఇట్లా 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 చేయడం, ఇట్లా నొప్పి ఉన్నప్పుడు అది చెప్పినప్పుడు ఎక్కువ నొప్పి తెలియదు అన్నమాట. తర్వాత మనం ఈ బ్రీదింగ్ గురించి తెలుసాం. బ్రీదింగ్ చాలా ముఖ్యం ప్రెగ్నెన్సీలోనే. బాగా బ్రీదింగ్ రెండు రకాలుగా బ్రీదింగ్ మనకి హెల్ప్ చేస్తుంది. మనకి ఎక్కువ ఆక్సిజన్ తల్లికి బిడ్డకి ఇద్దరికి ఆక్సిజన్ అది ఉన్నప్పుడు ఎట్లా చేస్తుందంటే, బిడ్డకి ఆక్సిజన్ బాగా పోయినప్పుడు ఫీటల్ డిస్ట్రెస్ అంటాం, బిడ్డకి హార్ట్ బీటింగ్ వేరియేషన్ లేదా బిడ్డ లోపలనే ఇట్లా మోషన్ పాస్ చేయడం, ఇదంతా బేబీకి అంత కంఫర్టబుల్ లేదు అన్నప్పుడు అది వేరియేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి అట్లా ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీగా ఆపరేషన్ పోవాల్సి వస్తుంది. మనం బ్రీదింగ్ బాగా చేసినప్పుడు బేబీకి, ఇంకొకటి పడుకునే పొజిషన్లో కూడా బేబీకి ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది. అందుకని మామూలుగా మీరు గమనిస్తుంటారు మనం డెలివరీకి అట్లా పడుకున్నప్పుడు రైట్ సైడ్ చిన్న దిండు పెట్టేస్తాం, అట్లయితే గర్భసంచి వల్ల ఆ రక్త ప్రసరణ ఎక్కువ అఫెక్ట్ కాకుండా ఉండేదానికోసం అట్లా చేస్తాం అన్నమాట. బ్రీదింగ్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అని చూస్తే, బ్రీదింగ్ చేసేటప్పుడే లెక్క పెట్టుకోమంటాం. ఒక 5 బాగా గాలి పీల్చి ఉబ్బిచ్చి పెట్టడం, పొట్ట లోపల లాగడం ఒక 5, మళ్ళీ వదిలిపెట్టడం ఒక 5. సో అట్లా ఒక కాన్సన్ట్రేషన్తో పాటు బ్రీదింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మైండ్ రిలాక్స్ అవుతుంది. డెలివరీ అప్పుడు ఈ ఈ కాన్సన్ట్రేషన్ కుదరడం వల్ల మన ఇమోషన్స్ భయం యాంగ్జైటీ ఇటువంటిదంతా పోతుంది. సో ఎప్పుడు మనకి ఫియర్ యాంగ్జైటీ లేదో గర్భసంచి ద్వారం మెత్తగైపోతుంది. సో ఇటు గర్భసంచిని బాగా, గర్భసంచికి ఆక్సిజన్ సప్లై బాగా ఉంటుంది, ఆ కండరం ఎక్కువ టైర్డ్ అవ్వదు, అందుకని అది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, తక్కువ పెయిన్ తెలుస్తుంది. ఈ మెంటల్గా కొంచెం రిలాక్స్ అవుతారు, ద్వారం సాఫ్ట్ అవుతుంది. అందుకని మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ బాగా చేసి
ముందుగానే చేసే అలవాటు ఉన్నప్పుడే మనం డెలివరీ ఎప్పుడు చేయగలదు. ముందుగా అలవాటు లేకపోతే అప్పుడు చేయమంటే వాళ్ళకి ఆ నొప్పి మీదనే కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకనే మన బ్రీదింగ్ అనేది బాగా చేయడం. తర్వాత రిలాక్సేషన్ అంటాం. ఈ రిలాక్సేషన్ అంటే మనం బాగా గమనిస్తే తెలియకుండా ఫేస్లో ఒక్కొక్కసారి టైట్ చేసేస్తాం, మజిల్ ఇట్లా పెట్టేస్తాం. సో అది గమనించి అది రిలాక్స్ చేసుకోవడం. తర్వాత చెయ్యి ఇట్లా ఆనేస్తాం, ఇట్లా పెడతాం, అట్లయితే ఈ షోల్డర్ మజిల్ టైట్ అవుతుంది అన్నమాట. సో అది గమనించి అది అప్పుడప్పుడు రిలాక్స్ చేసేసుకోవడం అది మనం చూడాలి. మసాజ్ అనేది కూడా మంచిది. మసాజ్ అంటే ఇంకెవరో ఒకరు వేరే వాళ్ళు చేయడం అన్నమాట. ఈ టైట్గా ఉండే మజిల్స్ని దాన్ని రిలాక్స్ చేస్తుంది. తర్వాత సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, కాబట్టి మనకి పెయిన్ తగ్గుతుంది, హీలింగ్ కూడా బాగుంటుంది, మెంటల్గా ఒక మంచి కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా అట్లా మసాజ్ చేస్తుంటే మనకి సహించినట్టు ఉంటుంది, బాగుంటుంది. యోగ నిద్ర అనేది ఇక్కడ చెప్పిస్తారు. యోగ నిద్రలో ఏంటంటే మనం ఎక్కువ పడుకుంటే మంచిది, లేదు అంటే కూర్చోవడం అయినా కూర్చోవచ్చు. కూర్చొని మనం ఇక్కడ నుంచి తల నుంచి కాల్ వరకు మజిల్స్ అంతా మనం రిలాక్స్ టైట్ లేకుండా వదులుగా చేసుకోవడం అన్నమాట. ఇది చేయంగా మనకి అలవాటు అవుతుంది. అది చేసేటప్పుడు ఒక సంకల్పం మనకు మనసులో పక్కన ఉండే వాళ్ళకి చెప్పేసేయాలి. ఇది మీరు మామూలుగా సనత్ సార్, అరుణ, మన సిస్టర్స్ అందరు కూడా చేపిస్తారు. దీనివల్ల ఒక సంకల్పం ఏం కావాలో అది చెప్పడం ఒకటి. నా బిడ్డ కోసం లేదా నాకు ఈ నొప్పుల గురించిన భయం పోవాలి, నాకు నార్మల్ డెలివరీ కావాలి, నాకు వాంతి తగ్గాలి, ఇటువంటిది మన పక్క నుంచి వాళ్ళకి చెప్పేసుకోవడం. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇట్లా ఉంటున్నావు, నీ బిడ్డ ఇట్లా ఉంటుంది. అది మనం అన్నీ వదిలిచేసి కళ్ళు మూసుకొని మజిల్స్ అంతా రిలాక్స్ అయినప్పుడు అది బాగా మనం విజువలైజ్ చేయగలుగుతాం. మనకు సబ్ కాన్షియస్ మైండ్లో బాగా పోతుంది అది. మనం చాలామందికి అది యూస్ అవుతుంది. మన గురించే మనకి బాగా ఒక మంచి ఫీలింగ్, రిలాక్స్ అవుతాము. బేబీతో కూడా మంచి అనుబంధం మనం డెవలప్ చేసుకోగలుగుతాం, టాక్ టు బేబీ ఆ టైంలో ఇంకా బాగా. అందుకనే యోగ నిద్ర వల్ల మెడిటేషన్ అండ్ డీప్ స్లీప్ ఆ రెండు వల్ల వచ్చే బెనిఫిట్స్ మనం పొందుతామన్నమాట. అందుకని ఈ యోగ నిద్ర కూడా వీళ్ళు చెప్పింది రికార్డ్ చేసుకోండి, లేదా ఇంట్లో ఎవరికైనా ఎవరైనా పక్క నుంచి చేయని, లేదంటే మీరైనా కొంచెం చెప్పించుకోండి. ఇవి అన్నీ మనం చేయడం వల్ల మనకి డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. డెలివరీ ఎప్పుడైతే బాగుంటుంది, నా 9 పెట్టిన 2 వారాల తర్వాత డెలివరీ అయిపోతే చాలు. 9 నిండితేనే బేబీకి పూర్తిగా మెచ్యూరిటీ కాదు. 9 పెట్టిన 2 వీక్స్కే మెచ్యూరిటీ నిండిపోతుంది, దాని తర్వాత ఊరికే వెయిట్ పెరగడమే. ఉపయోగం ఏమీ లేదు. నష్టం ఏంది అంటే బేబీ వెయిట్ ఎక్కువ అయిపోతుంది, ఉమ్మినీరు గ్రాడ్యువల్గా తగ్గుతుంది అన్నమాట. సో అందుకనే ఒక్కొక్కసారి బేబీ ఉమ్మినీరు తగ్గితే బేబీకి వెల్బీయింగ్కి అది కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే మనం ఇవి అన్నీ తెలుసుకోవడం. మన ధ్యేయం ఏంటంటే మనం డెలివరీ ఏ డెలివరీ అనేది కాదు, ఫస్ట్ తల్లి బిడ్డ ఇద్దరూ సంతోషంగా ఉండడం. నార్మల్ అయితే మంచిది. నేను నా బిడ్డకి ఆపరేషన్ అయినా మనమే తీసుకుంటున్నాం బేబీ కోసం, కానీ అంత అవసరమయ్యి మనమే ఆపరేషన్ కోసం కోరుకోవాల్సిన అవసరం లే. నాకు ఆపరేషనే అయిపోతుంది, వాళ్ళకందరికీ అవుతుంది, నాకు కూడా అయిపోతుంది అని ఆ నమ్మకం పెట్టుకోబడలే. డెలివరీ అనేది ఒక పెద్ద విషయం కాదు, అది న్యాచురల్ ఫంక్షన్. ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, మంచిగా మనం, కానీ ఏమవుతుంది, అవసరమైతే ఆపరేషన్ ఖచ్చితంగా సంతోషంగా తీసుకుంటాం. ఆ యాక్సెప్టెన్స్ వచ్చేసేయాలి. ఆపరేషన్ కాకూడదు అనేది కూడా కాదు, నార్మల్కి చూస్తాం, నేను చేసుకోగలుగుతాను, పక్కన వీళ్ళు హెల్ప్ ఉన్నారు. ఒకవేళ ఆపరేషన్ డే అయినా పర్వాలేదు, అది కూడా మంచిది. బేబీ తల్లి మంచిగా ఉన్నంత వరకు మనకి చాలు. కానీ మనం నార్మల్కి ట్రై చేయడం అంటే ఏంటి, మనం దానికి మన కోసం, మన బిడ్డ కోసం నేను చూసాను, నేను చేశాను, ఆ సంతోషం దానికోసమే మనం చేస్తున్నాం నార్మల్ డెలివరీ. వేరే వాళ్ళకి జాలి పడడం, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, అత్తగారు ఏమనుకుంటారు, భర్త ఏమనుకుంటారు, పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారు, అదంతా దయచేసి వదిలేస్తాం. వాళ్ళు ఏమైనా అనుకోని పర్వాలేదు, కానీ నా బిడ్డ కోసం నేను చేసుకుంటాను. ఫస్ట్ బిడ్డకి, బేబీకి మనం పడే నొప్పులు, అది నార్మల్ అయినా సిజేరియన్ అయినా అది మనమే పడుతున్నాం, కాబట్టి ఆ వాల్యూ, ఆ పెయిన్ వల్ల అది ఒక రివార్డ్, అది ఒక సంతోషం, తృప్తి ఉండడం అదే మనకి రివార్డ్.
రెండోది బేబీకి నేను ఫీడింగ్ ఇవ్వాలి, ఫీడింగ్ ఇవ్వడం. ఇది రెండు ఇస్తే మిగిలినది బేబీకి మనం ఏమిచ్చినా మనం కొనిస్తాం బయట నుంచి, ఇది మనం సొంతంగా ఇస్తాం. కాబట్టి అది ఒకటి, మంచి వ్యక్తిత్వం గల బిడ్డని మనం తీసుకొస్తున్నాము అనే ఒక సంతోషం, ఆ తృప్తి అది అందరికీ ఉంటుంది ఖచ్చితంగా అనేది కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ ఒక అర్థం చేసుకొని మనం మంచి తల్లి కాబట్టి మనం మంచి బిడ్డనే మనం తీసుకొస్తున్నాం అనేది మనం అనుకుంటాం. వేరే వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళ భర్తనే కావచ్చు, అమ్మనే కావచ్చు, అత్తనే కావచ్చు, మనం అర్థం చేసుకున్న ఈ విషయంలో అర్థం చేసుకోకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనం మార్చాల్సిన అవసరం కూడా లేదు. మన అమ్మని అత్తని అట్లనే ప్రేమిస్తాం కానీ వాళ్ళ నమ్మకాల్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి అంటుంటారు, ఏంది అమ్మ నువ్వు చిన్న వయసు నువ్వు చేసుకోలేవు అని వాళ్ళు అనుకుంటారు అనుకోని, కానీ నేను చేసుకుంటాను, నా బిడ్డ అంటే నాకు ఇష్టం, నేను చేసుకుంటా. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు, ఈ కాన్ఫ్లిక్ట్ అంతా వస్తుంది, వదిలేస్తాం. అట్లనే ఆపరేషన్ అయిపోయిందే అని వాళ్ళు బాధపడి చెప్పి చూపించినప్పుడు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలియకంటున్నారు, వాళ్ళ మనం ఏంది బేబీ హెల్దీగా ఉంటుంది చాలు, మనమే బేబీ కోసం నొప్పులు పడ్డాను చాలు, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఇట్స్ ఓకే అని అనుకుంటే మనం లేకపోతే మంచి బిడ్డని చేతిలో పెట్టుకొని కూడా ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అయ్యో వాళ్ళు నన్ను ఒప్పుకోలేదే. ఒప్పుకోకపోయినా ఇట్స్ ఓకే, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను ఒప్పుకుంటున్నా, నా బిడ్డను ఒప్పుకుంటున్నా, నా డెలివరీని ఒప్పుకుంటున్నా అనేది ఆ ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, బిడ్డతో మనం బాగా పెంచుతాము.